ఒంగోలు గిద్దలూరు మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అడవి నుంచి దారి తప్పిన ఓ చిరుత పులి జనావాసాల సమీపంలోకి వచ్చినందున ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం వద్ద అటు ఇటు తిరుగుతూ ఓ ఖాళీ స్థలంలో తీసిన గోతులో పడిపోయింది. గ్రామ శివారునున్న పాత పేపర్ మిల్లు ప్రాంతంలో కొందరు మేకలు కాపురులకు చిరుతపులి అరుపులు వినిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పేపర్ మిల్లు దగ్గర ఓ గుంతలో చిరుతపులి పడి ఉండడాన్ని గమనించారు. విషయాన్ని గిద్దలూరు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు తిరుపతి నుంచి వచ్చి ప్రత్యేక రెస్క్యూ బృందంతో అక్కడికి చేరుకున్నారు. అయితే చీకటి కావడంతో చిరుతను బయటకు తీయడం కష్టమైంది. దీంతో పులి గుంత నుంచి తప్పించుకోకుండా వలలు ఏర్పాటు చేశారు. ఒంగోలు గిద్దలూరు మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అడవి నుంచి దారి తప్పిన చిరుతపులి జనావాసాల సమీపంలోకి వచ్చిన ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం వద్ద అటు ఇటు తిరుగుతూ ఓ ఖాళీ స్థలంలో తీసి ఉన్న గోతులో పడిపోయింది చిరుత. గ్రామ శివారునున్న పాత పేపర్ మిల్లు ప్రాంతంలో కొందరు మేకల కాపులకు చిరుతపులి అరుపులు వినిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పేపర్ మిల్లు దగ్గర ఓ గుంతలో చిరుతపులి పడి ఉండడాన్ని గమనించారు. విషయాన్ని గిద్దలూరు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు తిరుపతి నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ బృందంతో అక్కడికి చేరుకున్నారు. అయితే చీకటి కావడంతో చిరుతను బయటకు తీయడం కష్టమైంది. దీంతో పులి గుంత నుంచి తప్పించుకోకుండా వలలు ఏర్పాటు చేశారు. మీరు వదిలేసినారు మాత్రం. మాకు తెలుసు, కొత్త అండి. ఏమన్నా తీసుకుని అతను కొద్ది డే ఫోన్ అది కనపడలేనా? ఒంగోలు గిద్దలూరు మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అడవి నుంచి దారి తప్పిన ఓ చిరుత పులి జనావాసాల సమీపంలోకి వచ్చిన ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం వద్ద అటు ఇటు తిరుగుతూ ఓ ఖాళీ స్థలంలో తీసిన గోతిలో పడిపోయింది చిరుత. గ్రామ శివారునున్న పాత పేపర్ మిల్లు ప్రాంతంలో కొందరు మేకల కాపులకు చిరుతపులి అరుపులు వినిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పేపర్ మిల్లు దగ్గర ఓ గుంతలో చిరుతపులి పడి ఉండడాన్ని గమనించారు. విషయాన్ని గిద్దలూరు అటవీ శాఖ అధికారులకు తెలిపారు.